హలో, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? స్టిల్ నిన్న జరిగిందే తలుచుకొని బాధపడుతున్నావా? ఆశపడ్డానికి కూడా అర్హత ఉండాలని, ఆశపడింది దొరకాలన్న అదృష్టం ఉండాలని నిన్నే అర్థమైంది. అయినా నేను ఆరంభంలోనే ఎక్కువ ఆరాటపడ్డానేమో. కొద్ది గంటల పరిచయంకే ఇంత బాధని భరించడం అవసరమా? బాధ అనేది వాళ్లతో మనకి ఏర్పడిన బాండ్ బట్టి ఉంటుంది, గడిపిన గంటలను బట్టి కాదు. అయినా నీకు అర్థం కాదులే, ఆలోచించుకో. బాయ్. వస్తున్నారా నీ దగ్గరికే? నువ్వు అలా మాట్లాడుతుండు, 3 నిమిషాల్లో నీ ముందుంటా. అరే ఈ 3 ఫిక్స్ రా. అమ్మాయిని చూసా అయితే అసలు అమ్మాయి అంటే నమ్మో కాదా? దేవతరా. దేవతలు ఇలాంటి పాపాత్రులకి ఎందుకు కనిపిస్తారా? కనిపిస్తే కనిపిస్తే నాలాంటి సన్నాసి కానీ. తూ పెట్రా ఫోన్. పేరు తెలియాలి, వెళ్ళి అడుగుదామా? అడిగితే మాత్రం ఎందుకు చెప్పాలి? ఐడియా. ఈ బైక్ నెంబర్తో పేరు తెలుసుకొని పలకరిద్దాం, ఒక లెవెల్ కూడా ఉంటుంది. హలో మావా, నేను వెహికల్ నెంబర్ చెప్తాను, ఆ వెహికల్ నెంబర్తో డీటెయిల్స్ కనుక్కొని చెప్పు. హలో, పేరు పిలవడానికి పలకరించడానికి చాలా సరే రా మావా. హే ప్రియా. ఏంటి గుర్తుపట్టలేదా నన్ను? నేను ప్రియా ఉంటే గుర్తుపట్టేదాన్నేమో. అంటే నువ్వు ప్రియా కాదా? కాదు, తన ఫ్రెండ్ రియా. ఇప్పుడు హే రియా అని స్టార్ట్ చేయకు, చిరాగ్గా ఉంటుంది. ఓపెనింగే అటర్ ఫ్లాపా? సరిపోయింది, అదేదో పలకరిద్దామని ప్రయత్నించా కానీ పని అవ్వలేదు. నీకు ప్రియా తెలుసా? హా, ఆర్టీఓకి తెలుసు. తెలిసిన ఆర్టీఓ తెచ్చి టెక్స్ట్లో పెట్టాడు. రోడ్ మీద చూసిన అమ్మాయి కోసం అంతదాకా వెళ్ళావా? అంతదాకా వెళ్ళేలా ఉన్నారు మరి మీరు. మొదలు పెట్టావా? అయినా అమ్మాయి అయితే చాలే, అటు ఇటు చూడకుండా అవలీలుగా అల్లుకుపోతారు. అయ్యో రియా, నువ్వు అనుకుంటున్నది కాదయా, నాకు ఇయా మీద ప్రామిస్. ఇయా నన్ను రిజిస్టర్ చేసుకోవడానికి రైమింగ్ ఒకటి సరిపోదు, దానికి సరిపడా టైమింగ్ కూడా తెలిసి ఉండాలి. టన్నులు టన్నులు ఉంది రియా. ఆహా, ఓకే. నేను ఇంటికి వెళ్ళడానికి ఇంకా 45 మినిట్స్ టైం పడుతుంది. ఈలోపు నీ రైమింగ్ని, ఆ టన్నుల్లో ఉన్న టైమింగ్ని కలిపి ట్రై చేసుకో. బట్ వన్స్ నేను నా డెస్టినేషన్ రీచ్ అయ్యాక నువ్వు నా నుంచి డైవర్ట్ అయిపోవాలి. ఈ డ్రైవ్ అయ్యేలోపు నీతో డార్లింగ్ అనిపించుకోకపోతే డైవర్ట్ కాదు, డైరెక్ట్గా డొబ్బయ్యాను. ఒంగోలో దీన్నే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఇంతకి పేరేంటి? డార్లింగ్. ఆహా, ఓకే. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నీలాంటి వాళ్ళకి 4 అడుగులు దూరంలో ఉంటా. 4 ఇంచులు ఉంటుందో లేదో కూడా డౌటే. చూసుకో చూసుకో, ఎంత చూసినా ఒక అరగంటేలే ఆరాటం. ఏంటి ఎక్కడికి? నీకు 10 నిమిషాలు టైం ఇద్దామని. ఓకే. టమాటాలు ఎంత కేజీ? హలో, ఎక్కడే? వెజిటేబుల్ మార్కెటే. మీ ఇంటి దగ్గరే ఉన్నా, ఇంకా రాలేదేంటి? ఇక్కడ ఒకడు తగిలాడు, వాడిని తెప్పించుకుంటున్నా. ఏంటి ఎన్ని రోజులు లేంది ఇప్పుడు ఇలా? నాకు అదే అర్థం కావట్లేదు. ఎప్పుడు ఈ లవ్ల మీద ఇంట్రెస్ట్ లేని నేను ఫస్ట్ టైం ఒకడికి కొంచెం కనెక్ట్ అయ్యా అనిపిస్తుంది.
ఆహా, చాలా చాలా దూరం వెళ్ళింది అయితే. ఇంకా వెళ్ళలేదు. వాడు తీసుకెళ్తాడో లేదో కూడా తెలీదు. సరే, ఏదో ఒకటి తెలుసుకొని వచ్చి. అన్నా బాగున్నావా? బాగున్నాను సార్. ఎంత ఎంతరా ఇవి? 50 సార్, 40 చేసిస్తాను. 50? 20 రాదా? లేదు బాబు, గిట్టు పట్టవా. అయితే ఉంచుకో. సార్ సార్. ఏంటి? తీసుకోలేదు సార్, తీసుకో. పోను ఫ్రీగా తీసుకెళ్ళిపోరా. రాయంట్రా. పోను 10 బూతులు వదలనా? ఎప్పుడైనా బ్రాండెడ్ షోరూమ్కి వెళ్ళి బేరలు ఆడావా? లేదు. పోను తినడానికి రెస్టారెంట్కి వెళ్ళి ఎప్పుడైనా బిల్ తగ్గించమని అడిగావా? అక్కడేమో నష్టమని తెలిసినా నా మూసిపోయి నాకు ఇచ్చుకుంటావు. ఎక్కడేమో ఇలాంటి వాళ్ళు నాకు ఇచ్చేస్తావు. అక్కడేమో ఎదురు తిరిగి అడగలేవు, ఇక్కడేమో 100 రూపాయలు తగ్గించమంటూ ఆర్డర్లు అరవడాలు. ఆ రైతుకు మిగిలేదే రూపాయిరా, అది కూడా నువ్వు అలా లాగేసుకుంటే ఎలారా? నీలాంటి వాళ్ళు లేరా రైతుల ర్యాలీలు? అవి పని అవ్వకపోతే ఆత్మహత్యలు. పోయింది, సినిమాలో సైడ్ క్యారెక్టర్ వేసుకున్నట్టు ఈడేంటి నన్ను వేసేసుకుంటున్నాడు? నీలాంటి వాడు వాళ్ళేరా, ఎకానమీ ఎదుగుదల లేకుండా పోయింది. అయ్యి బాబోయ్, నేను 20 రూపాయలు కొద్ది వ్యాపారం చేస్తానని తెలిస్తే యాంటీ నేషనలిస్టు టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేస్తాడేమో. ఒకటి గుర్తుపెట్టుకో, దమ్ముంటే పొలిటీషియన్ని దబాయించు. ఇంకొంతసేపు ఉంటే కుట్టహేదట్టున్నాడు, వెళ్ళిపోదాం. సరే అన్న, వెళ్ళొస్తా. సరే బాబు. అదేంటి అంత ఫైర్ అయ్యావు? ఫైరా? ఇలాంటి వాళ్ళని పాట్ పాట్ పనుకుంటున్నా తప్పులేదు. అమ్మో, ఇంకో 15 మినిట్సే టైం ఉంది, మా ఇల్లు కూడా పక్కనే ఉంది. అయ్యో, ఆ ఇష్యూలో పడి ఈ ఛాన్స్ మిస్యూజ్ చేసుకున్నానే. పర్లేదు, అక్కడ అది మానేసి నా కోసం ఇక్కడ నన్ను ఇంప్రెస్ చేయడానికిన్నా నేను ఇంప్రెస్ అయ్యేదాన్ని కాదేమో. అంటే ఇప్పుడు దీనికి అయ్యావా? లేదు, న్యూట్రల్ అయ్యా. అదేంటి? ఇంతసేపు ఎదవనుకున్నా, ఇప్పుడు న్యూట్రల్ ఒపీనియన్కి వచ్చా. ఫోన్లే, పాజిటివేగా. సర్లే, ఏం చేస్తావు? నేనా? గిటార్ వాయిస్తుంటా. నైస్, ఐ లవ్ మ్యూజిక్. ఐ టు లవ్ యూ అండి. నేను నీకు కాదు, నీ గిటార్కి చెప్పా. మీ అమ్మాయిలేంటో, ప్రాణం లేని వాటికి ఇచ్చే విలువ ప్రాణం ఉన్న వాటికి ఇవ్వరు. ఇచ్చినా తీసుకోవడం రాని వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? సర్లే, కానీ ఏం చేస్తుంటావు చెప్పొచ్చుగా. చెప్పచ్చు, కానీ టైం అయిపోయింది, మా ఇల్లు కూడా వచ్చేసింది. ఇంకా ఇంతేనా? అయిపోయినట్టేనా? మా ప్రయాణం ఇక్కడితో అయిపోయినట్టేనా? అప్పుడే ఎలా చెప్పగలవోయ్? రేపు నేను మళ్ళీ అడ్డ వెళ్ళచ్చు, నువ్వు నా కోసం రావచ్చు. ఏమో, ఏమవుతుందో ఎవరికి తెలుసు. డార్లింగ్, అక్కడ ఏమైంది? ఎవడో బండి మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఏమైనా జరగచ్చు అంటే ఇలా జరగాల? Thank you.
ఏం డార్లింగ్, వెతుకుతున్నావా? ఏ ఎందుకు కొడుతున్నావు? నిన్న నువ్వు ఆ యాక్సిడెంట్లో ఏదో యాక్సిడెంట్ అయింది, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళా. కానీ వాడి టైం బ్యాడ్. ఆలోచించాలు, గ్రీన్ సిగ్నల్ పడింది. గోడార్లింగ్ పరిచయం మొదలైంది. అది ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్తుందో అన్నది పక్కన పెడితే, మా ఈ పరిచయంలో రవి సరదాగా ఒక అమ్మాయిని ఆటపట్టించాడు. అది అమ్మాయి కూడా నచ్చడంతో అందంగా ఆనందంగా సాగింది. అదే నచ్చకపోతే హెరాస్మెంట్ అయ్యేది. ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న తేడాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తారని కోరుకుంటూ